నిన్న రిలీజ్ అయిన సినిమా అద్భుతమైన రివ్యూస్ వచ్చినాయి. ఈ రోజుల్లో రీసెంట్ టైమ్స్లో అనుకుంటే లాస్ట్ 2-3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ నుంచి తీసుకునేది సినిమాల్లో తీసుకుంటే ఇంత చిన్న సినిమాకి ఇంత అద్భుతమైన రివ్యూస్ వచ్చిన సినిమా ఇదే మొదటిది అనుకుంటున్నాను నేను నాకు గుర్తున్నంత వరకు. మేము చాలా చిన్న సినిమాగానే తీసాం, అంటే చిన్న సినిమా అంటే నిడివి తక్కువ కాదు, నిడివి అంతే ఉంటుంది, ఖర్చు అంతే ఉంది. అదే కెమెరా నిన్న చెప్పాను నేను ఆయమ్మే చెప్పినప్పుడు అది కాదు, అట్ట చిన్న సినిమా కాదు. బడ్జెట్లో తక్కువగా చేసిన సినిమాకి ఆర్టిస్టులు కొత్త వాళ్ళు ఉన్న సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చింది. ఇంకా స్టడీగా ఉండాలి ఉంటుంది. మాకు ఆనందంగా ఉంది మంచి సినిమా తీసామని. చూసిన ప్రతి వాళ్ళు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. పర్టికులర్గా రివ్యూస్ అన్నీ అద్భుతంగా రాసినాయి. సో ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఇవాళ మీతో మాట్లాడాలని ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దీన్ని మీరు సక్సెస్ మీట్ అంటారు, లేకపోతే సంతోషంగా మిమ్మల్ని కలిసామనుకుంటారు, మీరు ఏదైనా అనుకోండి. ముందుగా డైరెక్టర్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. మళ్ళీ థియేటర్లో ఎందుకు నాకు ఇన్నిసారి దగ్గర దగ్గర ఇది 5వసారో 4వసారో నేను చూడటం సినిమా, ఎందుకు ఎన్నోసారి చూడగలుగుతున్నాను, కొత్తగా ఉంటుంది, ఎక్కడికక్కడ కొత్తగా ఉంది. సినిమా అంటే ఏదో నటించడం అంటారు, డైలాగ్ అంటే రాయటం అంటారు. ఈ సినిమాకి నాకు తెలిసి అతను డైలాగ్ రాయలా, క్యారెక్టర్స్లో వచ్చినాయి, వీళ్ళందరూ యాక్ట్ ఎవరో చేయలే. ఒక సీన్లో ఆవిడ కొడుకుని తీసుకెళ్తుంది చిన్న షావుకర్ దగ్గరికి, ఎంత నేచురల్గా ఉందంటే అంత నేచురల్గా ఉంది. అట్లాగే తిరు ఏదో సీన్లో వీడేదో చేస్తాడంటే చూస్తాడు, ఒకటి ఐస్ మీద తీసే షాట్ అద్భుతం. అంటే ఒక్కొక్కటి కాదు, ఇతని కోపం వచ్చినప్పుడు ఆ వైఫ్ వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఇతని పెర్ఫార్మెన్స్ చెప్పుకుంటూ పోతే ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చేసింది. అండ్ యాక్టింగ్ అనేది అయితే నాకు తెలిసి ఎవడు యాక్ట్ చేసి చేయలే, అందరూ జీవించారు. అసలు క్యారెక్టర్సే ఉన్నాయి దాంట్లో. ఈ అమ్మాయి బావ అనేది చెప్తుంది, కత్తి చేసినోడిది కాదు, కత్తి పట్టుకున్న వాళ్ళది అని ఏదో డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ అంటే డైరెక్టర్కి ఇక్కడ చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఈ డైలాగ్ ఇట్లా మాడ్యులేషన్ కావాలి, మాడ్యులేషన్ చేసి దాన్ని ఇక్కడ నొక్కాలి, ఇక్కడ నొక్కకూడదు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది మాట్లాడే కల్చరు. ఇప్పుడు నేను ఇట్లాగే మాట్లాడతాను, నాకు శివారెడ్డి నా మీద జోకులు వేస్తాడు, అన్న ఎప్పుడన్నా లేచి ఉంటావు, అన్న ఎప్పుడు నిద్రపోతావు, అని గొంతు ఎప్పుడు ఇట్లుంటుంది ఏంది అంటుంటాడు. సో అట్లా నా కల్చర్ ఇది, నాలాగనే అందరు ఇంకో వాళ్ళు ఇంకో రకంగా ఉంటారు. బట్ ఎవళ్ళ వాయిస్ ఎవళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉందో అదే బాడీ లాంగ్వేజ్తో చేశారు. ఆయన జనార్దన్ గారు ఫస్ట్ సీన్లో చేపల పూలస్ ఏదో తింటూ ఉంటారు, తింటూ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతుంటే మర్డర్ చేసే సీను. మామూలుగా అయితే విలన్ భయంకరంగా ఒక కింద ఒక లైట్ వేసి లైట్ ముఖం అంతా బీభత్సంగా పెట్టి రే వేసేయరా వాడిని ఇటువంటివి అన్నీ ఉంటాయి, అదేమీ లేకుండా చెయ్యి గడిగేరా అన్నాడు. చెయ్యి గడిగేరా అంటే వేసేయరాని. అంత సింపుల్గా డైలాగులు రాశాడు ఇతను, అంత సింపుల్గా వాళ్ళు నటించారు. ఒక్కొక్క క్యారెక్టర్ నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి సీన్లో ప్రతి క్యారెక్టరు అద్భుతంగా చేసింది. అతను నేనేమీ చేయలేకపోయానమ్మా అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. అట్లా చెప్పుకుంటే ఒక్కొక్కళ్ళు ఈయన రామకృష్ణ అనే పేరేంటి, లక్ష్మణ్. అతను తను వచ్చినాక వాడు వచ్చాడు, వాడు చంపేసి ఉంటాడు మోహన్ రావు కాకపోతే ఎవడో తలకాయ లేకపోతే నరికే మగవాడు ఎవడున్నాడు అనేది డైలాగ్ లాంటిది అటువంటిది ఏదో ఉంటుంది. సో ఎవళ్ళ చెప్తే వాళ్ళు, నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటూ ప్రతి డైలాగు చెప్పగలిగే పరిస్థితికి వచ్చినారు. ప్రాబబ్లీ నా 40 ఏళ్ల జీవితంలో నా సినిమాల్లో కూడా నేను ఇన్ని డైలాగులు గుర్తుపెట్టుకుని ఇన్ని షాట్లు గుర్తుపెట్టుకుని ఉన్న సినిమా ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమాని మేము సినిమాలు తీయటం, ఎన్నో సినిమాలు తీశాను నేను కూడా, చాలా సినిమాలకి జనం రాకపోతే బాధపడ్డాను, చూడకపోతే బాధపడ్డాను. కానీ ఈ సినిమా కానీ మీరు చూడకపోతే, మంచి సినిమాలు కావాలంటారు, మంచి సినిమాలు తీయాలంటారు, రేటింగ్ వచ్చిన సినిమాలు కావాలంటారు, బాగా తీసిన సినిమా కావాలంటారు. బాగా తీసి బాగా రేటింగ్ వచ్చి ఒక దళిత సోదరుల కోసం తీసిన సినిమా ఇది, ఎందుకు రారా వాళ్ళు, ఏమి చేయరు మాకు, ఏమి చేయరు సినిమాల్లో, లేదా దళితులను పట్టించుకోరంటారు, పట్టించుకుని దళితుల కోసమే తీసిన సినిమా ఇది. రండి సినిమా చూడండి, ఎవరు చూస్తారు మీకోసం సినిమా చూస్తే, ఎవడైనా చూస్తాడా, ఎవడు చూడ్డు, మీరే చూడాలి, వచ్చి చూడండి. మీకోసం తీసాం, మిమ్మల్ని గురించి చెప్పాం, మీ సంగతులే చెప్పాం, చూడండి, చూసి ఆనందించండి. దాన్ని భవిష్యత్తు తరాలకి అందజేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. దీంట్లో ఎవరన్నా క్యాష్ చేసుకుందామని కాదు, దళితుల్ని పెద్ద పైకి పెంచాలి లేకపోతే డబ్బున్న వాళ్ళని ఇంకా పైకి దించాలి అని దించాలని చేయలేదు.
ఈక్వల్గా చేసాం. డబ్బున్న షావుకారులు వాళ్ళ అన్నదమ్ముల మధ్య పేచి చూపించాం. వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు పెద్ద కులాల వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు. అన్నదమ్ములకి పడదు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇట్లాగే డబ్బు లేని దళితులు ఒకరినొకరు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. ఎవరు ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఇన్ని చెప్పాం. ఎవళ్ళు ముందు తరాల కోసం ఏం కావాలని చెప్పాం, అది కమర్షియల్గా చెప్పాం. ఇంతకంటే ఏం చేస్తాం? ఇది కూడా మీరు చూడకపోతే మీ కర్మ అనుభవిస్తారు. మీరు అంతే ఆవేశం ఎక్కువ వచ్చినా కానీ సినిమా బాగా ఆడుతుంది. మా అంటే చాలామంది అనొచ్చు బాగా ఆడుతుందని చెప్తున్నారు, అక్కడ కలెక్షన్ లేదని. ఆ కలెక్షన్ కూడా చాలు మాకు. అంటే మేము మంచి ఉద్దేశంతో మేము సినిమా తీసాం, మాకు సరిపడగా వస్తుంది, ఇంకా రావాలని కోరుకుంటున్నాం. మంచి సినిమాలు తీయాలంటే ఇటువంటి మంచి సినిమాలు చూడాలి. మంచి సినిమా అంటే నేను తీసిన 40 సినిమాల్లో చాలా సినిమాలకి డబ్బులు రాలేదు, నేను ఎప్పుడు బాధపడలా. ఈ సినిమాకి కానీ డబ్బు రాకపోతే మాత్రం నిజంగా నేను బాధపడతాను. నేను కాదు, ఇండస్ట్రీలో ఇంకెవడో మంచి సినిమా తీయడు. మీకు మంచి సినిమాలు కావాలనేవాళ్ళు, లేకపోతే ఒక జాతిని, దళిత జాతిని తృణీకరిస్తున్నారు అనేవాళ్ళు, వీళ్ళందరూ బయటకు వచ్చి చేయాలి, చూడాలి, చూసి ఆనందించండి, చూసి ఆశీర్వదించండి. ఆనందించడం కదా, ఆశీర్వదించండి తీసిన వాళ్ళని. ఎందుకంటే కరుణ్ కుమార్ తన ప్రాణాన్ని పెట్టి సినిమా తీశాడు. ఇది అంతే ఇదిగా ప్రాణం పెట్టి ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, అంతే ఇదిగా ప్రాణం పెట్టి ఆర్టిస్టులు అంతా చేశారు. ఇంతమంది కష్టం, ఈ 100 కష్టం ఈ సినిమాలో ఉంది. ఈ 100 ఎవరి కోసం పడ్డారు? దళిత సోదరుల కోసం కష్టపడ్డారు. మీరు వచ్చి చూడండి, నా కోపం వచ్చిందంటే వేరే ఉద్దేశంతో కాదు, వీళ్ళ కష్టాన్ని చూసి నా బాధని మీకు చెప్తున్నాను. దయచేసి మీరు అంతా సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బాయ్. అందరికీ నమస్కారం. సో నిన్న విడుదలైన ఈ సినిమా అనానిమస్ రివ్యూస్ అంటే 4, 3.5, 3 ఈ రివ్యూస్తో నిన్న సాయంత్రం వరకు కొనసాగింది. ఫస్ట్లో అంటే పెద్ద క్యాస్టింగ్ ఎవరూ లేరు, తర్వాత నేను కూడా కొత్త డైరెక్టర్ని కాబట్టి ఎలా ఉంటుందో అనుకున్నాము. మధ్యాహ్నానికంతా మాకు ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ రావడం, ఈ రివ్యూస్ అన్నీ రావడం, నిన్న సాయంత్రానికి చాలా పాజిటివ్ టాక్ రావడం, ఇండస్ట్రీ నుండి, బయట నుండి, తర్వాత వేరే వేరే ఊర్ల నుండి ఫోన్లు రావడం, అంటే సినిమాలో పనిచేసిన అందరి క్రూ అందరికి కూడా ఎక్కడెక్కడ నుండో ఫోన్లు వచ్చి మేమంతా ఆ సంతోషాన్ని పంచుకుందామని మిమ్మల్ని అందరిని పిలవడం జరిగింది. భరద్వాజ్ సార్ చెప్పినట్టు పరిమితమైన బడ్జెట్తో తీసినప్పటికీ ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. సో ఈ విజయం ఇంకా బాగా అంటే ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి మాకు ధైర్యం కావాలంటే ఈ సినిమా చాలామందికి రీచ్ అవ్వాలి. చాలామంది చూశారు సోషల్ మీడియాలో కానీ మిగతా మాధ్యమాల్లో కానీ చాలా మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ ఇంకా ఈ కరోనా వైరస్ అనే ఒక చిన్న వదంతి వలన సిటీలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీస్లో మాల్స్లో జనం సాంద్రత కొద్దిగా తక్కువగానే ఉంది. బట్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి టీవీలో చెప్తున్నారు కరోనా వైరస్ అంటూ ఏమీ డిటెక్ట్ అవ్వలేదు, మనకు అలాంటి ప్రమాదం ఏమీ లేదు, చాలా చిన్న జాగ్రత్తలతో దాన్ని ఇచ్చేసుకోవచ్చు అని. సో మన దైనందిన కార్యక్రమాల్లో భాగంగా మన జీవితంలో భాగమైన సినిమాని మనం చూడొచ్చు. ఈ సినిమాని మీరంతా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్నంతా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీడియా పలాస అనే ఒక సినిమాని చంటిబాబును భుజాన్ని ఎత్తుకొని తిప్పినట్టుగా తిప్పింది నిన్న. అంత హైప్ ఇచ్చారు ఈ సినిమాకి, అంత అద్భుతమైన రివ్యూస్ రాశారు. కొంతమంది గౌరవంతో ఈ సినిమాకి మేము రేటింగ్ ఏది తెలుసుకోలేదు, రేటింగ్ వేసి సినిమాను అవమానపరచ తెలుసులేదు అని చెప్పి కొంతమంది ఈ సినిమాకు ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. అందరికీ మనస్ఫూర్తిగా మా యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న నిన్న పొద్దున దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాల్ చేసి నాకు, బాబా నేను ఇంకా సినిమా చూడలేదు కానీ ఈ సినిమా గురించి నేను ట్వీట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ ట్యాగ్స్ ఎవరెవరి పేరు పెట్టాలో చెప్తావా అని అడిగాడు. వెంటనే నేను తనకి ట్యాగ్స్ పంపించాను, వెంటనే తను ట్వీట్ చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిరోజు ట్విట్టర్లోనో లేదా సోషల్ నెట్వర్క్స్లోనో మనం తిన్న భోజనం గురించో లేదా అక్కడెక్కడ ఇడ్లీ నెయ్యి బాగుందనో ఎక్కడో బిర్యానీ బాగుందనో ఫోటోలు తీసి మరీ పెడుతూ ఉంటాం, లేదా ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక ఇది చూపిస్తుంటాం. ఒక మంచి సినిమా వచ్చింది అన్న విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఆ సినిమా ఇలా వచ్చింది అని చెప్తే కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు చూసి ఉండకపోవచ్చు, చూడండి అని మీరు చెప్పక్కర్లేదు, కానీ ఇలాంటి ఒక మంచి సినిమా వచ్చిందట అని ఒక చిన్న మాట సాయం ఇలాంటి సినిమాలకి ప్రాణాన్ని పోస్తుంది. దయచేసి నేను అదే ఎవరైనా సరే, ఎందుకంటే ఒక పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా ఒక చిన్న మాట సాయం
మన పలాస అనే సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి అని ఒక మాట కనుక మీరు ఒక ట్వీట్ చేయగలిగితే డెఫినెట్గా మీ మిమ్మల్ని అభిమానించే మీ అభిమానులు మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు అందరి దృష్టికి సినిమా వెళ్తుంది. ఎందుకంటే హానెస్ట్గా మాట్లాడుకోవాలి మనం. ఇంకా చాలామందికి పలాస అనే సినిమా రిలీజ్ అయిన విషయం చాలామంది తెలియదు. నిన్న మీడియా ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతో ఈ సినిమా ఈరోజు విడుదలైంది, మార్కెట్లోకి వచ్చింది, థియేటర్స్లో ఆడుతున్న విషయం చాలామంది తెలుస్తుంది. ఈరోజు పొద్దున్నే చాలా ఫోన్లు పెరిగాయి. సో అంటే ఇప్పుడే ఈ న్యూస్ అలా వెళ్తుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా పెద్దవాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఈ సినిమా గురించి ఒక మాట సాయం చేస్తే డెఫినెట్గా ఈ సినిమా, తెలుగు సినిమా పరువు నిలబెట్టేదే కానీ పరువు తీసే సినిమా అయితే కాదు. హానెస్ట్గా చెప్పగలం విషయాన్ని. ఒక ఎందుకంటే ఈ చిత్ర నిర్మాత కావాలంటే ఒక బూత్ సినిమాను ఒక సెక్స్ సినిమాను తీసి డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఆ ఉద్దేశంతో ఆయన ఈ సినిమా తీయలేదు. అలాగే దర్శకుడు కూడా చాలామంది చెప్పారు ఈ సినిమా ఫస్ట్లో చూసినప్పుడు, ఎండింగ్ కొంచెం కమర్షియల్ చేయండి, కమర్షియల్ చేయండి, కమర్షియల్గా చేస్తే ఇంకా కమర్షియల్ సినిమా అయిపోతుంది ఇదేనని అన్నారు. కానీ అతను ఒక సిద్ధాంతం నమ్మాడు, ఆ సిద్ధాంతం ప్రకారం సినిమా తీశాడు. ఈ సినిమా ద్వారా తను ఒకటి చెప్పాలనుకున్నాడు, అది సూటుగా చెప్తున్నాడు. ఆ విషయంలో తను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎంతమంది చెప్పినా సరే లేదండి సినిమాని ఇలాగే ఉంచుతాం అని చెప్పారు. బట్ ఈవేళ ప్రతి రివ్యూలోనూ ఏదైతే మైనస్ అని ముందుగా సినిమా చూసిన వాళ్ళు చెప్పారో అది ఈరోజు ప్లస్ అని చాలామంది చెప్తున్నారు ఆ విషయాన్ని. సో అందుకని దయచేసి సినిమా గురించి కొంచెం చిన్న మాట సాయం చేయాల్సిందిగా నేను ఇండస్ట్రీని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.